రోహన్ రాయ్ అంటే ఇండస్ట్రీ నేమా? ఎందుకంత పాష్ నేమ్ ఎలా వచ్చింది నీకు? డాడీని ఢిల్లీలో అందరూ రాయుడు అని పిలవడం రాక రాయ్ రాయ్ అని పిలిచేటోళ్ళు, అందుకే నాకు కూడా పెట్టేశారు. సో పిలవడం రాక ఆ రాయ్ అనేది వచ్చిందా? సో ఆ నేమ్ నీకు ఇచ్చేస్తారు. సో ఇప్పుడు 90s మెలోడీస్ బాగా ఫేమ్ అయిపోయింది, నీ పవర్ఫుల్ డైలాగ్స్ ఆ సీన్స్, అసలు నీకు దాంట్లో ఛాన్స్ ఎలా వచ్చింది? ఎంఎస్ మహేష్ గారు అని ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ వాళ్ళు వచ్చింది. సో ఐ వాంట్ టు థ్యాంక్ మహేష్ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అంతేనా? అంతే. ఓకే, సో ఆడిషన్ తీసుకుని నేను సెలెక్ట్ చేసుకున్నారు. సో శివాజీ గారితో వర్క్ చేయడం అనేది కొంచెం పెద్ద టాస్కే, మీకు ఎలా అనిపించింది వాసుకి గారితో, శివాజీ గారితో వర్క్ చేయడం? అంటే చాలా ఫస్ట్ చాలా భయపడాను, పెద్ద ఆర్టిస్ట్ కాబట్టి అంటే చేయగలుగుతానా చేయలేనా ఆ సెట్లోకి ఆ భయంతోనే వెళ్ళాను. కానీ తర్వాత సొంత లాగా అయిపోయింది. అలాగా అంతే బాగా అలవాటు పడిపోయావు. అంటే నువ్వు ఎప్పుడు హైపర్ యాక్టివ్గా ఉంటావు కదా, అంటే నువ్వు నీకు ఎక్కడ ఫియర్గా అనిపించదు ప్రీవియస్ నువ్వు చేసినవి అవి చూసుకున్నా కూడా, సో మింగిల్ అయిపోయి చేసేస్తావు. ఓకే, ఏదైనా టఫ్ సీన్ అనిపించిందా అంత పెద్ద క్యాస్టింగ్ క్రూతో వర్క్ చేసినప్పుడు? ఏమనిపించలేదు అక్క, చాలా జాలీగా ఉండేటోళ్ళు. సో అలాగే హ్యాపీగా అయిపోయేది, స్మూత్గా మూవీ అయిపోయేది. ఓకే, ఆన్ సెట్లో ది బెస్ట్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏది అంటే ఏం చెప్తావు? ఆన్ సెట్లోనా ఇదే కరెక్షన్ సీన్ ఉంటుంది మా ఎపిసోడ్లో, సెకండ్ ఎపిసోడ్లో. అక్కడ శివాజీ గారు అంతే సెట్లో అందరూ ఆ సీన్కి నవ్వారు. సో ఓకే, అదే చాలా గుర్తుండిపోయే సీన్ మోస్ట్లీ. ఓకే, సో నీకు ది బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి వచ్చింది, వాసుకి గారా శివాజీ గారా? శివాజీ గారి నుంచి, ఇద్దరు అంటే ఇద్దరు బాగా సపోర్ట్ చేశారు. కానీ ఒక ఎత్తులో శివాజీ గారు చెప్పింది నాకు. ఏమని చెప్పారు? నువ్వు ఈ సిరీస్కి 100% హీరో, రిలీజ్ కాకంటే ముందే చెప్పేశారు ఈ సిరీస్కి 100% నువ్వే రా హీరో, నువ్వు అలా అని నీదే తక్కువ క్యారెక్టర్ అనుకోకు, అందరు నీదే క్యారెక్టర్ని లవ్ చేస్తారని చెప్పారు. నువ్వే రా హీరో. ఓకే, సో ఈ సిరీస్లో చూపించినట్టు రోహన్ అంటే రియల్ లైఫ్లో కూడా స్టడీస్లో వీకా లేకపోతే స్ట్రాంగా? స్ట్రాంగ్. స్ట్రాంగేనా? బాగా చదువుతావా? బాగా చదువుతా. ఓకే, టాప్ 5లో వింటా ఉంటా. టాప్ 5లో ఉంటావు? ఓకే, సో అంటే చదువుకునేటప్పుడు స్టడీస్ అండి ఆర్టిస్ట్ అంటే కొంచెం కష్టం ఉంటుంది కదా, సో రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తావు? అలవాటు అయిపోయింది, అలా చేస్తూ ఇక్కడ షూటింగ్లో చూసుకోవడమే. ఇంకా ఎగ్జామ్స్ అన్నప్పుడు మోస్ట్లీ షూటింగ్ వాళ్ళు క్యాన్సిల్ చేయడం, నేను చెప్తే కానీ క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు 2 సార్లు అయి ఉంటుంది అలా 90s లో. అంటే ఎగ్జామ్ టైంలో షూట్ ఉన్నప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు. ఎగ్జామ్ ఎప్పుడైనా స్కిప్ చేస్తావా షూటింగ్ కోసం? అది సెకండ్ క్లాస్లో అలా చేసి ఉంటా ఒక్కసారి, మళ్ళీ రీటెస్ట్ ఉంటుంది కదా అది, దానికి ఒక్కసారి చేసి ఉంటా. ఒక్కసారి అంటే చాలాసార్లు చేసి ఉంటా కానీ అంతే. రోహన్ చెప్పగలదా? చెప్పాలి అంటే అది గుర్తులేదు నాకు. రీటెస్ట్ అయితే రాసే. రీటెస్ట్ రాసావు అంటే ఎగ్జామ్ మొత్తం బంక్ కొట్టేసి మళ్ళీ రీటెస్ట్ రాసాడా? బెంగళూరుకి ఇక్కడ. సో పక్కన వాళ్ళ మదర్ చెప్తున్నారు అనమాట, అబద్ధం చెప్పాడు మన రోహన్. సో నీకు షూటింగ్ అంత ఇంపార్టెంట్ అనమాట. చాలా. ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పకూడదు. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు తెలుసా? అయితే ఓకే. అయితే ఓకేనా? ఆడపిల్లలు పుడితే ఓకేనా? ఎవరైనా ఓకే. ఎవరైనా ఓకే. ఓ క్లారిటీతో ఉన్నాడు.